प्रजापिता ब्रह्मकुमारी समर्पिंचु जागृति कार्यक्रमानिकि मीकु अंदरिकी पुनः स्वागतं। क्रिंदटि एपिसोड लो मनं तेल्लतेल्लवारुझामुन लेगिसिन वेंटने इंका मंचं मींचि किंदकि कूडा दिगकुंडाने ए विधमैनटुवंटि संकल्पालनु रचिंचुकोवाली अन्न विषयं गुरिंचि मात्लाडुकुन्नां। इवाळ अदे विषयान्नि इंका विविध कोणाल्लो चूद्दां, ఇంకా అనేక కొత్త విషయాలను తెలుసుకుందాం। క్రిందటి ఎపిసోడ్ లో చెప్పినట్టుగానే ఉదయం మనం కళ్ళు తెరవగానే అప్పటికి ఇంకా మన అచేతనమైన మనసు మేల్కొనే ఉంటుంది। దాని కారణంగా ఆ సమయంలో మనం ఏ విధమైనటువంటి థాట్స్ చేస్తే, ఏ విధమైన సంకల్పాలు చేస్తే మన రోజంతా కూడా మోస్ట్లీ అలాగే గడుస్తుంది। అందుకనే చాలా మంది పెద్దలు ఉదయం లేవగానే దైవ చింతనలో గడపమని చెప్తారు। అలాగే ఉదయం పూట ఎవరింట్లో అయినా సరే చాలా బిజీగా ఉంటుంది। అందరూ ఆఫీసులకు వెళ్ళడం, స్కూల్స్ కి వెళ్ళడం, ఇలాంటి సమయంలో అనేకసార్లు కంగారు తొందరలో ఒకరి మీద ఒకరు చికాకులు పడుతూ ఉంటారు, అనవసరంగా ఇరిటేట్ అవుతూ ఉంటారు। ఎందుకు టైం అయిపోతుంది అని వెనకాతల మైండ్లో ఒక క్లాక్ లాంటిది రన్ అవుతుంది। గోడ మీద గడియారం ఒక నిమిషం అయ్యే లోపు మనసులోని గడియారంకి 2 నిమిషాలు అయిపోతుంది అన్నమాట। సో అందుకనేంటి ఆ చికాకు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తాం మనం, అయ్యేదానికన్నా ఇంకా ఎక్కువ గందరగోళం మనం క్రియేట్ చేసుకుంటాం। ఎందుకు? మనసు బిజీగా ఉంది। ఇందులో బిజీగా ఉంది వేస్ట్ అండ్ టూ మచ్ ర్యాపిడ్ థింకింగ్, అంటే చాలా ఫాస్ట్గా ఆలోచించేస్తుంది। ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ లేచి క్యారేజ్ కట్టాలి, ఒకవేళ మనసు ఇలాంటి డబుల్ స్పీడ్లో పరిగెడుతున్నప్పుడు ఏమవుతుంది, గిన్నెలు పడిపోవడం, గబగబా వేడి వాటిని ముట్టుకోవడము, లేదంటే ఆఫీస్కి వెళ్ళాలి అంతా రెడీ అయ్యి కంగారుగా మెట్లు దిగుతాం, అంతా బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత బండి తాళాలు మర్చిపోయాయని గుర్తొస్తుంది। ఎందుకు? మైండ్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది కాబట్టి। సో ఉండాల్సిన తొందర కన్నా ఒక్కోసారి మనం ఎక్కువ తొందర పడిపోతూ ఉంటాం, కానీ వాస్తవంగా ఆలోచిస్తే ఆ పనులన్నీ మనం రొటీన్గా చేసే పనులే। ఒక ఇంట్లో వంట చేస్తున్నాం అనుకోండి, రోజు ఆ ఇంట్లో వంట చేసేటువంటి వ్యక్తికి ఏ స్పూన్ ఎక్కడుంది, ఏ గ్లాస్ ఎక్కడుంది, ఏది ఎక్కడుంది అన్నది నిద్రలో లేపి అడిగినా చెప్పగలరు। అలాగే రోజు ఒకే దారి అమ్మట ఆఫీస్కి వెళ్ళేటువంటి వ్యక్తికి ఆ దారిలో ఎక్కడ స్పీడ్ బంప్లు ఉన్నాయి, ఎక్కడ మలుపు ఉంది, ఎక్కడ వన్ వే ఉంది అన్నది నిద్రలో లేపి అడిగినా చెప్పొచ్చు। సో యాక్చువల్లీ ఇది మనం చాలా రొటీన్గా చేసే పనులే, కానీ ఆ రొటీన్గా చేసే పనుల్లో కూడా మనం కంగారు పడిపోతూ ఉంటాం। ఆ కంగారు అనేది ఎక్కువైనప్పుడు చికాకులోకి దారితీస్తుంది, ఆ చికాకు ఎక్కువైనప్పుడు అది కోపంలోకి దారితీస్తుంది। వీటన్నిటి వల్ల మార్నింగ్ 8:30 అవ్వకుండానే మన మనస్సు అనేటువంటి మెషిన్ చాలా హీట్ ఎక్కిపోయి ఉంటుంది। అలాంటి స్థితిలో మనం ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్లో ఏదైనా ఒక చిన్న విషయం, అది అంత పెద్ద విషయమే కాదు, దాని మీద మనం అంత దృష్టి పెట్టాల్సిన అవసరమే లేదు, జరిగిందనుకోండి అది ఇంకా మ్యాగ్నిట్యూడ్ అయిపోతుంది, ఇంకా మ్యాగ్నిఫై అయిపోతుంది। ఎందుకు? మార్నింగ్ నుంచి మనం ప్రతిదాన్ని కూడా మ్యాగ్నిఫై చేసుకుంటున్నాం కాబట్టి। సో వాస్తవంగా భౌతికంగా ఫిజికల్ లెవెల్లో మనం ఆలోచించినట్లయితే 70-80% ఆఫ్ ద టైం ఇవన్నీ మనం రొటీన్గా చేసేటువంటి పనులే। మరి అలాంటి రొటీన్గా చేసే పనుల్లో కూడా మనం ఎందుకు కంగారు పడిపోతూ ఉంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ అలా కండిషన్ అయిపోయి ఉంటుంది, ఏంటి అమ్మో మార్నింగ్ చాలా హడావుడి ఉంటుందండి మా ఇంట్లో చాలా హడావుడి ఉంటుందండి అని మనం అనుకోకుండానే మాటి మాటికి రిపీట్ చేసుకుంటూ ఉంటాం। అలాగే ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి వ్యక్తులు అమ్మో ఆఫీస్కి వెళ్ళాలి, త్వరగా లేవాలి, లేదంటే లేట్ అయిపోతుంది। సో అక్కడ యాక్చువల్గా మనం డైలీ చేసే పనే, డైలీ 5 లెగుస్తాము, వంట చేసుకుంటాము, ఆఫీస్కి రెడీ అవుతాము, వెళ్తాము, ఇది అలవాటైన పనే। కానీ మన మనసులో అమ్మో చాలా లేట్, చాలా హడావిడైపోతుంది, నాకు అలా తొందర అయిపోతుంది, ఈ బస్సు వచ్చేస్తుంది, ఆ బస్సు వచ్చేస్తుంది అనేసి
వి ఆర్ యాక్చువల్లీ మనం ఏం చేస్తున్నామో అదే విషయాన్ని మాటి మాటికి మైండ్ లో రిపీట్ చేసుకోవడం మూలన ఏమవుతుంది, హడావిడి ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతాం. సో అందుకని ఇలాగ హడావిడి పడే కంగారు పడేటువంటి ఆలోచనలు క్రియేట్ చేసుకునే బదులు లెగసీ లెగవగానే ఇవాళ నేను సరైన సమయానికి ఆఫీస్కి చేరుకుంటాను, సరైన సమయానికి నేను ఇవాళ కాలేజ్కి వెళ్తాను, స్కూల్కి వెళ్తాను, కరెక్ట్ టైంకి ఇవాళ వంట కంప్లీట్ చేసి నేను క్యారేజీలు అందించగలుగుతాను, ఈ విధమైనటువంటి ఆపోజిట్ థింకింగ్. కంగారుకి ఆపోజిట్ ఏంటి? నిదానం. గాబరాకి ఆపోజిట్ ఏంటి? సహనం. కొంచెం ఓపిక తెచ్చుకుని కొంచెం నేర్పుగా ఉన్నట్లయితే రోజు చేసే పనే మీకు చాలా హ్యాపీగా ఈజీగా గడిచిపోతుంది. సో ప్రతి పనికి మూలం ఎక్కడుంటుంది? మనసులో ఉంటుంది. సో ఇవాళ నుంచి మీ మార్నింగ్ రొటీన్లో, మీరు మీ మార్నింగ్ రొటీన్లో పడే ముందు ఏదో ఒక విధమైనటువంటి ఒక స్పిరిచువల్ థాట్ని తీసుకోండి. నేను ఇవాళ పనులన్నీ చాలా శాంతిగా చేస్తాను. ఆ థాట్ని ఎప్పుడైతే మనకి కంగారు అనేది వస్తుందో, హడావుడు అనేది వస్తుందో, నేను చాలా శాంతిగా, చాలా శీతలంగా, చాలా కూల్గా ఉండి నా పనులన్నీ నేను చేసుకుంటాను. పని మనం చేస్తాం, కానీ ఆ పనిలో మనకి కంగారు అనేటువంటిది ఉండదు, అరుపులు చికాకులు అనేటువంటివి ఉండవు. అరే రోజు ఈ మాత్రం పనికి నేను ఇంత కంగారు పడిపోయేదాన్ని ఏంటి, నేను ఇంత కంగారు పడిపోయేవాడిని ఏంటి అని మన మీద మనకే ఆశ్చర్యం అనేటువంటిది కలుగుతుంది. సో మనం ఈ సీరీస్ అన్నీ కూడా మనం నిత్య జీవితంలో ఆధ్యాత్మికతను ఎలా అప్లై చేసుకోవాలి అన్న విషయం మనం ఆలోచిస్తున్నాం. సో నిత్య జీవితంలో మార్నింగ్ రొటీన్ అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ మార్నింగ్ రొటీన్లో తప్పకుండా మీరు, నేను ఇవాళ అన్ని పనులు చాలా ప్రశాంతంగా చేసుకుంటాను, చాలా కామ్గా చేసుకుంటాను, చాలా శీతలంగా చేసుకుంటాను, నేను నా వెహికల్ని చాలా కామ్గా డ్రైవ్ చేస్తాను, రోడ్డు మీద అలా ఎప్పుడూ ర్యాష్గా వెళ్ళే వాళ్ళు ఉండనే ఉంటారు, ఎప్పుడూ ఓవర్టేక్ చేసేటువంటి వాళ్ళు ఉండనే ఉంటారు, అది సహజం, అది మనకి తెలిసిన విషయమే. సో తెలిసిన విషయం గురించి మనం ఊరికే ఆవేశంలోకి రావడం వల్ల ఉపయోగం ఏముంటుంది? బండి మనం డ్రైవ్ చేస్తున్నాం, పక్క నుంచి ఎవరో ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయారు, ఇవాళ ఆ వ్యక్తి అయితే రేపు ఇంకో వ్యక్తి ఉంటారు, ఆ తర్వాత ఇంకో వ్యక్తి ఉంటారు. సో రోజు మనం ఆవేశం తెచ్చుకున్నంత మాత్రాన నష్టం అనేటువంటిది మనకే జరుగుతుంది. సో కారులో కూర్చునో, మీ బండి మీద మీరు కూర్చునే ముందు, నేను ఇవాళ చాలా కూల్గా, హ్యాపీగా, పీస్ఫుల్గా నేను ఆఫీస్కి చేరుకుంటాను. సో లైఫ్లో జరిగేటువంటి ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఒక పాజిటివ్ థాట్తో మనం ఫస్ట్ స్టార్ట్ అనేది చేయాలి. అందుకే ఇప్పుడు ఆరంభం శుభంగా ఉండాలని అంటారు. అందుకనే కదా ఎంత చిన్న పనిని మొదలుపెట్టినా ఫస్ట్ దైవ ప్రార్థనతో స్టార్ట్ చేస్తాం. ఎందుకు? ఎందుకంటే అంత పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఆ పనిలో ఉండాలి అనేసి. అందుకే అందరూ కూడా శుభం మాట్లాడాలి అని అంటారు, మంచిగా మాట్లాడాలని అంటారు. సో అది ఏదో మనం పెద్ద పెద్ద విషయాలకే కాదు, మన జీవితానికి మించిన పెద్ద సంఘటన ఇంకేముంటుంది? ఒక గృహప్రవేశమో, ఒక వివాహమో, అవే పెద్ద సంఘటనలు కాదు. మానవునికి ప్రతి నిత్యం జీవితమే ఒక పెద్ద సంఘటన. సో ఆ సంఘటనకి శుభోదయం అనేటువంటిది మనం శుభ సంకల్పంతో చేయాలి. సో మనం ఏదన్నా ఒక ప్రయాణానికి వెళ్తున్నాం అనుకోండి, వెళ్లే ముందు అందరూ కూడా ఒకసారి దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరుతారు. సో ఆ ప్రయాణం అప్పుడే ఎందుకు? జీవితం అనే ప్రయాణం స్టార్ట్ చేస్తున్న మార్నింగ్ కూడా మనము ఒక మంచి పాజిటివ్ ఆధ్యాత్మిక ఆలోచనతో చేద్దాం. దీనికన్నా ఒక మెట్టు ఎక్కువ ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆలోచన ఏంటంటే, ఇవాళ నేను చేసేటువంటి ప్రతి పనిలో ఆ భగవంతుని యొక్క సంపూర్ణ సహయోగం నాకు లభిస్తుంది, ఆ పరమాత్ముని యొక్క సంపూర్ణ శక్తి నాకు తోడుగా ఉంటుంది, అప్పుడు మన శక్తితో పాటు భగవంతుని శక్తి కూడా దానికి జోడింపబడి డబల్ ఇంజిన్ లాగా పనిచేస్తుంది. సో జీవితం అనేటువంటి ప్రయాణాన్ని మనం ఉదయం మొదలు పెట్టినప్పుడు ఒక పాజిటివ్ థాట్తో స్టార్ట్ చేద్దాం. అప్పుడే మీకే అర్థమవుతుంది మీ దినచర్య ఎంత హ్యాపీగా కూల్గా సాగిందో. రోజు చేసేటువంటి పనుల్లో కూడా మనం ఎప్పుడన్నా హడావిడి కంగారు పడిపోతున్నప్పుడు
నిమిషం మనం ఆగాలి ఎస్పెషల్లీ స్కూల్ కి వెళ్ళే పిల్లలకి ఉదయం ఉదయం చాలా కంగారు పడిపోతారు ఆ బుక్ దొరకటం లేదు ఈ బుక్ దొరకటం లేదు బ్యాగ్ దొరకటం లేదు వాటర్ బాటిల్ దొరకటం లేదు క్యారేజ్ దొరకటం లేదు సో యాక్చువల్ గా ఏమీ దొరకకుండా ఉండవన్నీ అక్కడే ఉంటాయి బట్ మన మైండ్ చాలా ఫాస్ట్ గా పరిగెడుతున్న కారణంగా ఏది కనిపించదు ఒక్కొక్కసారి మీరు ఆలోచించండి మన మనసు ఎక్కడో ఉందనుకోండి అక్కడ గిన్నె వేడిగా ఉందని కూడా మర్చిపోయి మనం ముట్టేసుకుంటాం అది కాలిన తర్వాత అయ్యో ఏంటి కాలిన కొన్ని ముట్టుకున్నాను అనుకుంటుంది ఎందుకు మన మైండ్ ఎక్కడో ఉంది సో మార్నింగ్ లేసిన వెంటనే అది కనిపించట్లేదు ఇది కనిపించట్లేదు అని అనుకోవడానికి అది ఎక్కడికి పోవు కానీ మన మైండ్ అక్కడ ఫోకస్ అయ్యలేదు సో మార్నింగ్ రొటీన్ ఎంత పీస్ఫుల్ గా మనం ఉంచుకుంటే మన డే కూడా అంత పీస్ఫుల్ గా జరుగుతుంది సో ఇవాళ నుంచి మన మార్నింగ్ యొక్క మన డేని స్టార్ట్ చేసేటప్పుడు ఒక్క 2 మినిట్స్ సైలెన్స్ లో ఉండి ఈ ఆలోచనలు మీ మనసులో మననం చేసుకోండి ఇవాళ నాకు లభించినటువంటి సుందరమైనటువంటి రోజుని నేను చాలా ప్రశాంతంగా ఆనందంగా చురుకుదనంతో గడుపుతాను నేను శాంతిగా ఉండడమే కాకుండా నా చుట్టుపక్కల వాళ్ళు కూడా శాంతియుతంగా ఉండేటట్టుగా చూసుకుంటాను ప్రతి కార్యాన్ని శీతలమైనటువంటి మనస్సుతో కూల్ మైండ్తో చేస్తాను ఓం శాంతి